అప్పర్ కేస్ గురించి చెప్తా. అప్పర్ కేస్ అనే ఫంక్షన్ గురించి చెప్తాను. అప్పర్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే, ఏదైనా మనము స్మాల్ లెటర్స్లో వేస్తే అది క్యాపిటల్ లెటర్స్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట ఆ ఫంక్షన్. ఇప్పుడు అప్పర్ ఫంక్షన్ అనేది సింటాక్స్ వచ్చి అప్పర్ టెక్స్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు దీనికోసం నేను ఒక సెలెక్ట్ అప్పర్ ఇక్కడ వచ్చేసి టెక్స్ట్ నేను ఇచ్చే ఏమి ఇచ్చాను అన్ని స్మాల్ లెటర్స్లో ఇచ్చాను. ఈ స్మాల్ లెటర్స్లో ఇచ్చినేదాన్ని ఎలా కన్వర్ట్ చేస్తుంది ఈ ఫంక్షన్ అనేది చూద్దాం. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే నాకు చూడండి, ఏ లోయర్ కేస్లో ఏదైనా స్మాల్ లెటర్స్ ఇచ్చానో అదంతా క్యాపిటల్ లెటర్స్లో కన్వర్ట్ అయిపోయింది. ఇలా ఒక అప్పర్ ఫంక్షన్ అనేది పని చేస్తుంది అనమాట. అలాగే నా దగ్గర ఒక ఫుల్ నేమ్ స్ట్రింగ్ అనే ఒక టేబుల్ ఉందనమాట. దాంట్లో వచ్చి ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అని ఉంది. ఈ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది స్మాల్ లెటర్స్లో ఉంది. దీన్ని నేను క్యాపిటల్ లెటర్స్లోకి అప్పర్ కేస్ అనే ఫంక్షన్ యూస్ చేసి నేను ఎలా కన్వర్ట్ చేశానో చూ. సెలెక్ట్ ఎంప్లాయీ ఐడి, అప్పర్ ఫస్ట్ నేమ్ అనే కాలం పాస్ చేశాను. ఇంకోటి అప్పర్ లాస్ట్ నేమ్ అనే అని కాలంని పాస్ చేశాను అనమాట దాంట్లో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఐ రెండు ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏం అవుట్పుట్ వచ్చిందో చూడండి. దాని అప్పర్ కేస్ అది అన్నీ రెండు కూడా అప్పర్ కేస్లోకి కన్వర్ట్ అయ్యింది. ఇలా ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి నేను అప్పర్ కేస్ అనేది, అప్పర్ ఫంక్షన్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూసామన్నమాట. అలాగే అప్పర్ ఫంక్షన్తో పాటు లోయర్ ఫంక్షన్ ఉంది. ఇదేంటంటే జస్ట్ రివర్స్, ఏదంటే అప్పర్ కేస్ క్యాపిటల్ లెటర్స్ ఉందో అదంతా లోయర్ కేస్ స్మాల్ లెటర్స్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు దానికి నేను సెలెక్ట్ చూడండి, ఇప్పుడు నేను దాన్ని సెలెక్ట్ లోయర్ ఫంక్షన్ అనేది చేశాను. సెలెక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే అప్పర్ కేసులో మనం ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో ఏది ఇచ్చామో అదంతా కూడా స్మాల్ లెటర్స్లోకి కన్వర్ట్ అయిపోయింది అనమాట. ఇలా మనము అదే లోయర్ ఫంక్షన్ని, ఏ లోయర్ ఒక ఫంక్షన్ని యూస్ చేసుకోవచ్చు. మన నా దగ్గర టేబుల్ ఎంప్లాయీ డీటెయిల్స్ టేబుల్ అనేది ఉంది. ఇక్కడ ఎంప్లాయీ నేమ్ వచ్చేసి క్యాపిటల్ లెటర్ ఉన్నాయి కొన్ని, తర్వాత స్మాల్ లెటర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను దానికి ఎగ్జామ్ పెట్టి ఎగ్జిక్యూట్ చేస్తే ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ చూడండి లోయర్ కేస్లో క్యాపిటల్ లెటర్స్, ఏదైతే మనకి క్యాపిటల్ లెటర్ ఉందో అదంతా స్మాల్ లెటర్లోకి కన్వర్ట్ అయిపోయింది. ఇలా మనము ఎంప్లాయీ ఒక లోయర్ ఫంక్షన్ని ఎలా వర్కౌట్ చేస్తాము, ఆ లోయర్ ఫంక్షన్ ఎలా యూజ్ చేసుకుంటాము అనేది మనం ఇక్కడ చూసామన్నమాట. ఇది అప్పర్ ఫంక్షన్ అండ్ లోయర్ ఫంక్షన్ గురించి. నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నచ్చి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. నా పేట్రియాన్ ఛానల్ని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.